हेलो एवरीवन, दिस इज युवर लेक्कल मास्टर हरगोपाल। ई वीडियो लो नाइन्थ क्लास पॉलिनोमियल चैप्टर नीचे वन आफ दि मोस्ट एक्सपेक्टेड क्वेश्चन फर् एनी काइंड ऑफ एग्जाम मन की दर एसएवन एग्जाम उबी डेफिनेट एग्जाम इलांट प्रॉब्लम्स एक्सपेक्ट चयु इत टेक्स्ट बुक उड़े प्रॉब्लम पॉलिनोमियल चैप्टर नीचे फर्स्ट आफ् आल लेटक फस्ट आफ् आल आ प्रॉब्लम एक्सप्लेन दाने तरह सोल्यूशन दाने कॉन्सेप्ट अर्थंसम जस्ट हैव अ लुक हियर इफ x equal to 2 and x equal to 0 or the zeros of the polynomial p of x is equal to 2x cube minus 5x square plus ax plus b, then find the values of a and b. So x equal to 2 and x equal to 0 అనేవి ఇచ్చిన పాలినోమియల్ కి జీరోస్ అయితే వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ a అండ్ b అని అడిగారు. చాలా సింపుల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్. మనం ఆల్రెడీ పాలినోమియల్ సంబంధించి చాలా కాన్సెప్ట్స్ నేర్చుకొని ఉన్నాం. సో మనకి జీరో అన్న వర్డ్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే x ప్లేస్ లో ఒక వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఎంటైర్ వాల్యూ ఆఫ్ పాలినామియల్ జీరో ఎప్పుడైతే అవుతుందో ఆ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూని మనం జీరో ఆఫ్ ది పాలినామియల్ పిలుస్తాం. ఇక్కడ x ఈక్వల్ టు 2, x ఈక్వల్ టు 0 అనేవి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన పాలినామియల్ రాసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ జీరో గురించి మాట్లాడదాం. యాజ్ x ఈక్వల్ టు 2 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్, డెఫినెట్గా x ఈక్వల్ టు 2 అన్నప్పుడు ఎక్కడ x ఉంటే అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను కాబట్టి p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. p ఆఫ్ 2 అంటే వాల్యూ ఆఫ్ పాలినామియల్, వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అవుతుంది కాబట్టి దాన్ని మనం 0 ఆఫ్ ది పాలినామియల్ అని పిలుస్తాం. సో p ఆఫ్ 2 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇప్పుడు p ఆఫ్ x ఏంటి, 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b అనేది మనం ఇక్కడ రాసుకున్నాం. ఎక్కడ x ఉంటే అక్కడ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p ఆఫ్ 2 ఈక్వల్ టు 2 ఆఫ్ 2 క్యూబ్ మైనస్ 5 ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ a ఆఫ్ 2 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకుంటున్నాను, ఎందుకంటే x ఈక్వల్ టు 2 అనేది 0 ఆఫ్ ది పాలినామియల్ అన్నారు కాబట్టి. సో ఇప్పుడు మనం సింప్లిఫై చేస్తే 2 క్యూబ్ అనేది 8 అవుతుంది కాబట్టి 2 ఇంటూ 8 మైనస్ 5 ఇంటూ 2 స్క్వేర్ 4 అవుతుంది. 5 ఇంటూ 4 మైనస్ ఇక్కడ 2 ఇంటూ ఏ ఆర్ ఏ ఇంటూ 2, 2 ఏ ప్లస్ బి ఈక్వల్ టు 0 రాస్తున్నాను. మీరు చూస్తే 16 మైనస్ 20 ప్లస్ 2 ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో 16 మైనస్ 20 అనేది మైనస్ 4 అవుతుంది, మైనస్ 4 ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ 4 అవుతుంది. సో 2 ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని మనం కాసేపు ఈక్వేషన్ 1 అని పెట్టుకుందాం. అంటే x ఈక్వల్ టు 2 అనేది 0 అన్నది వాళ్లే చెప్తున్నారు కాబట్టి దాన్ని యూజ్ చేస్తే ఏ అండ్ బికి మధ్య మనకు ఒక రిలేషన్ ఫామ్ అయ్యే ఈక్వేషన్ లాగా ఫామ్ అయింది 5. దీన్ని ఇలాగా పెట్టుకుందాం. ఇప్పుడు సెకండ్ జీరో, x ఈక్వల్ టు 0 ఈజ్ ఆల్సో ద జీరో ఆఫ్ ది పాలినామియల్ అన్నారు కాబట్టి మళ్ళీ సేమ్ యాజ్ x ఈక్వల్ టు 0 ఇస్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్, p ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ ఆఫ్ పాలినామియల్ 0 అవుతుంది. సో ఎక్కడ x ఉంటే అక్కడ 0 రీప్లేస్ చేద్దాం. p ఆఫ్ x ప్లేస్ లో 0 పెడుతున్నాను, 2x క్యూబ్ x ప్లేస్ లో 0 పెడుతున్నాను, మైనస్ 5x స్క్వేర్ x ప్లేస్ లో 0 పెడుతున్నాను, ప్లస్ ax x ప్లేస్ లో 0 పెడుతున్నాను, ప్లస్ b ఈక్వల్ టు 0. సో ఎక్కడ x ఉంటే అక్కడ 0 పెట్టాను. సో మీరు చూస్తే 2 ఇంటూ 0 క్యూబ్ 0 అయిపోతుంది, మైనస్ 5 ఇంటూ 0 స్క్వేర్ 0 అయిపోతుంది, ఏ ఇంటూ 0 లేదా 0 ఇంటూ ఏ 0 అయిపోతుంది, ఓన్లీ బి మాత్రమే మిగులుతుంది కాబట్టి 0 ప్లస్ బి ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అని వచ్చింది. మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమో 2 ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 4 అని వచ్చింది, దాన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. x ఈక్వల్ టు 0 అనేది 0 ఆఫ్ ది పాలినామియల్ గా కన్సిడర్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి b ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు వి సబ్స్టిట్యూట్ దిస్ వాల్యూ, ఈ b ఈక్వల్ టు 0 అనేది తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్కడ b ఉంటే అక్కడ 0 పెడదాం. సో 2a ప్లస్ b ఈక్వల్ టు 4 ఫస్ట్ వన్, దాంట్లో b దగ్గర 0 పెడుతున్నాను అంటే 2a ప్లస్ 0 ఈక్వల్ టు 4, 2a ఈక్వల్ టు 4 అవుతుంది, a ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఆన్ ద హోల్ a ఈక్వల్ టు 2 అండ్ b ఈక్వల్ టు 0 ఆర్ ద రిక్వైర్డ్ వాల్యూస్ ఆఫ్ a అండ్ b. x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 0 అనేవి ఇచ్చిన పాలినామియల్ 2x క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ ax ప్లస్ b కి జీరోస్ అయితే ఏ వాల్యూ బి వాల్యూ బి. సో మై డే చిల్డ్రన్, ఇది మోడల్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్ లాగా మెన్షన్ చేయడం జరిగింది. డెఫినెట్గా వన్ ఆఫ్ ది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్,
ఇలాంటి ప్రాబ్లమే కాస్త ఎక్కువ క్యాలిక్యులేషన్తో వన్ మోర్ క్వశ్చన్ ఉంది, దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. హోప్ మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్గా ఉండే ఇంకొక ప్రాబ్లంతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టారు హరగోపాల్.